Hi, hello, namaste. Welcome to Manjula Reddy's World. If you are coming first time to my channel, please like, share and subscribe. Dishwasher itla chestara chupistha. Igo idi deeniki 3 racks unnai anattu, 3 racks unnai. Idi pai idi inla peda peda spoons avi pettukochu. And inla cups glasses atla chini chini pettukochu anattu. ఇవన్నీ పెట్టేసేసిన చాయ్ కప్పులు గ్లాసులు ఇక చిన్న గిన్నెలు అట్లాంటివి అండ్ ఇక కిందనేమో ఇక ప్లేట్స్ సీరియల్ బౌల్స్ ఇట్లనే పెట్టేస్తా నేను మరి ఎక్కువ ఏం కడగకుండానే మంచి క్లీన్ అవుతుంది ఇంకా ఇల్లు ఏమేస్తా అంటే నేను ఇది క్యాస్కేడ్ పెట్టేసి బంద్ చేసేసి ఇక ఇందులోనేమో ఫినిష్ జెట్ డ్రై వేస్తాను టిన్లో ఇల్లు వేసేసి పవర్ ఉంటది కదా పవర్ అవుతుంది ఇంకా నేను ఇది హెవీల్నే ఉంటుంది ఆల్వేస్ హెవీల్నే పెడతా ఇంకా నిండు ఉంటాయి కదా మనకు ఏది స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు డింగ్ డింగ్ అని ఇంకా స్టార్ట్ అయిపోతుంది వెరీ క్వైట్ అండి అసలు ఎంత క్వైట్ అంటే అంత క్వైట్ అప్పుడు కూడా కాదు చిన్నగా అవుతుంది మంచిగా అవుతాయి ఇట్లా పొద్దున్న లేవగానే ఇట్లా ఎజెక్ట్ అయ్యి ఉంటుంది అన్నట్టు బయటికి డోరు అంటే ఇది వాష్ అయినట్టు అన్నట్టు ఇంకా లెట్స్ సీ ఇట్లా క్లీన్గా నీట్గా అయిపోతాయి అన్నట్టు స్పూన్స్ స్పూన్ ఏవైనా యాక్చువల్గా ఓన్లీ ఇందులో గ్లాస్ సెరమిక్ ఓన్లీ స్టీల్ పెట్టాలి ప్లాస్టిక్ అల్యూమినియం పెట్టద్దు అల్యూమినియం నాన్ స్టిక్ పెట్టద్దు ఇందులో చూపించిన కదా నేను ఇందులో ఇది నీట్గా అయిపోయింది ఇట్లా మంచిగా రిన్స్ చేయకుండా మంచి కట్ నీట్గా అయిపోతుంది అన్నట్టు స్పూన్స్ ఏమో ఇక్కడ వేసేస్తాను చిన్న చిన్న స్పూన్స్ అది ప్లేట్స్ కూడా నీట్గా అయిపోతాయి ఇంకా ఈ స్టీల్ కూడా చాయ్ గిన్నె రొట్టి గిన్నె క్లీన్ పెట్టేస్తా మంచిగా అయిపోతుంది నీట్గా అయిపోతాయి అన్నట్టు అది ఇవి కూడా నీట్గా అయిపోతాయి ప్లాస్టిక్ అది అట్లా మంచిగా మొత్తం ఏమైతే డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది అన్నట్టు మొత్తం ఇక ఒక్కొక్కసారి కౌస్ వేస్తే ఏంటంటే మొత్తం ఉన్నాయన్నీ ఊస్ అవుతాయి అందుకోసం మనకి కొంచెం రిన్స్ చేసేస్తే నీట్గా అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి